हाय अंडी अंदर की नमस्कारमु इरोजु वीडियो चला क्विक तैयार आलू बटाणी करी एला तैयार चूपा चपाती रोटी की चला बहुत पूरी चला बहुत तक को ट्राई से चूँगी मुझे दीन कोसम स्टव कड़ाई पेको आई वेसको हीटी आई हीटा अंदर की दाचीन चक्कर और लवंग अलगे रे पचिमिर्ची जीलकल हाफ टी स्पून जीलक्र वेसको वेवाली అలాగే ఇందులోకి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఒక టమాటా తరుగు వేసుకొని టమాటాలను కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యాష్ చేసుకొని ఒక బంగాళ దుంప వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కారం అనేది నేను కొద్దిగా తగ్గించే వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని చూసుకొని వేసుకోండి. అలాగే టేస్ట్ కి తగినంత salt వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బటానీ వేసుకోవాలి. బటానీలో మనం వాటర్ వేసుకొని ఉడికించుకుంటాం కదా, ఆ వాటర్ తో సహా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక కప్పు నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడే మనకి బటానీకి ఉప్పు అనేది పడుతుంది. నేను బటానీ ఉడికించుకునేటప్పుడు salt అనేది యాడ్ చేయలేదండి. ఇది గ్రేవీ అంత బాగా దగ్గర పడేంత వరకు, అంటే మరీ థిక్గా అవసరం లేదు, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది చపాతీ గాని పూరి గాని. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి చపాతీ పూరితో తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.